తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం రిచ్ డాడ్ పూర్ డాడ్ అధ్యాయం తొమ్మిది ప్రారంభించడం పార్ట్ త్రీ ఏడు ఇండియన్ దాతగా మారండి ఏమి ఇవ్వకుండా పొందటం అనేది సాధ్యపడేది ఈ విధంగానే అమెరికాకి తెల్లజాతి వాళ్ళు మొట్టమొదటిసారి వలస వచ్చినప్పుడు అక్కడి అమెరికన్ ఇండియన్స్కి ఉండే కొన్ని సాంస్కృతిక పద్ధతుల్ని చూసి ఆశ్చర్యపోయారు ఉదాహరణకి వలస వచ్చిన వాళ్లకెవరికైనా చలివేస్తుంటే ఇండియన్స్ వాళ్ళకి దుప్పట్టిచ్చేవాళ్ళు తెల్లవాళ్ళు అది తమకి వాళ్ళు కానుకగా ఇచ్చారనుకుని దాన్ని మళ్లీ వెనక్కి అడిగినప్పుడు కోపం తెచ్చుకునేవాళ్ళు తెల్లవాళ్ళు తమకు మళ్లీ దుప్పట్లు వాపసు ఇవ్వదలుచుకోలేదని అర్థమైనప్పుడు ఇండియన్లకి కూడా కోపం వచ్చేది దీన్నించే ఇండియన్ దాత అనే మాట పుట్టింది సంస్కృతికి సంబంధించిన చిన్న అపార్ధం ఆస్తిగడి ప్రపంచంలో సంపదకి ఇండియన్ దాతగా ఉండటం అనేది ప్రాణాధారమైనది ఒక అధునాతన పెట్టుబడిదారు అడిగే మొదటి ప్రశ్న నేను మదుపు పెట్టే డబ్బు నాకు ఎంత త్వరగా వెనక్కి వస్తుంది అనేది అలాగే తమకు ఉచితంగా దొరికేదేమిటో తెలుసుకోవాలని కూడా వాళ్లకు ఉంటుంది దీన్నే వాళ్ళు చర్యకు ప్రతిఫలం అని అంటారు అందుకే ఆర్ఓవై రిటర్న్ ఆఫ్ అండ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన పెట్టుబడి మీద వచ్చే లాభం చాలా ముఖ్యం ఉదాహరణకి నేనుంటున్న చోటుకి కొన్ని వీధుల అవతల నాకు తనకా విడిపించుకునే హక్కు పోగొట్టుకున్న ఒక నివాస గృహభాగం అమ్మకానికి ఉందని తెలిసింది బ్యాంకు అరవై వేల డాలర్లు అడిగింది నేను యాభై వేల డాలర్ల వేలం పాడాను వాళ్ళు దానికి ఎందుకొప్పుకున్నారంటే నేను చెప్పిన ధరతో పాటు యాభై వేలకి చెక్కు కూడా ఉంది నేను నిజంగానే దాన్ని కొనదలుచుకున్నానని వాళ్లకి అర్థమైంది మంది పెట్టుబడిదారులు నాతో అంత డబ్బుని అక్కడ కుదో పెడుతున్నామేమిటి అని అనొచ్చు దానిమీద అప్పు చెయ్యొచ్చు కదా అనొచ్చు కాని నా సమాధానం ఈ విషయంలో అది సరైన పని కాదని నేను పెట్టుబడి పెట్టిన కంపెనీ దీని చలికాలంలో విహారయాత్రకి వచ్చేవారికి అద్దెకిస్తుంది ఆ సమయంలో స్నోబర్న్ తెల్లటి పక్షులు అరిజోనాకి వస్తాయి ఆ చలికాలంలో నాలుగు నెలల పాటు నెలకి రెండు వేల ఐదు వందల డాలర్ల చొప్పున అద్దె వస్తుంది మిగతా ఎనిమిది నెలల్లో నెలకి వెయ్యి రూపాయల అద్దె వస్తుంది నేను మదుపు పెట్టిన డబ్బు నాకు మూడేళ్లలో వెనక్కి వచ్చేస్తుంది అప్పుడు ఆ ఆస్తి నా సొంతం అది నెలనెలా నా సంపాదనని మరింత పెంచుతూ ఉంటుంది షేర్ల విషయంలో కూడా ఇదే పద్ధతి పాటించాలి నా షేర్ల బ్రోకర్ నాకు ఫోన్ చేసి పెద్ద మొత్తాన్ని పలానా కంపెనీ షేర్లలో పెట్టమని త్వరలోనే ఆ కంపెనీ తీసుకునే ఒక నిర్ణయం వల్ల షేర్ల విలువ పెరగబోతోందని ఉదాహరణకి వాళ్ళు ఒక కొత్త తయారీని ప్రకటించే అవకాశం ఉందని సలహా ఇస్తాడు ఒక వారం లేదా నెల లోపల నేను నా షేర్లని ఆ కంపెనీలోకి మారుస్తాను ఈ లోపల షేర్ల విలువ పెరుగుతూ ఉంటుంది ఆ తర్వాత నేను ముందు మదుపు పెట్టిన డాలర్లని వెనక్కి తీసేసుకుంటాను ఇక మార్కెట్లో ఎటువంటి హెచ్చుతగ్గులు వచ్చినా నేను నిశ్చింతగా ఉంటాను ఎందుకంటే నేను మదుపు పెట్టిన మొత్తం నా చేతికి వచ్చేసింది అది ఇంకో ఆస్తికి సంబంధించిన పనులు చేయటానికి సిద్ధంగా ఉంది అలా నా డబ్బు లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి నాకు ఒక కొత్త ఆస్తి దాదాపు ఉచితంగా దొరికినట్టే అవుతుంది నేను చాలాసార్లు డబ్బు పోగొట్టుకున్న మాట నిజమే కానీ నేను పోగొట్టుకుంటే ఎటువంటి నష్టమూ ఉండనంత డబ్బుతోనే నేను ఆటలాడుతాను నేను పెట్టుబడి పెట్టిన పదింటిలో సగటున రెండు మూడిట్లో నాకు లాభాలు విపరీతంగా వస్తాయి ఐదారిట్లో లాభమూ రాదు నష్టమూ కలగదు ఇక రెండు మూడిట్లో నష్టపోతాను కానీ నా నష్టాన్ని ఆ సమయంలో నా దగ్గరున్న డబ్బుతో సమానంగా ఉండేట్టు చూసుకుంటాను ప్రమాదాలను ఎదుర్కోవటానికి ఇష్టపడిన వాళ్ళు తమ డబ్బుని బ్యాంకులో వేసుకుంటారు ఇక దీర్ఘకాలిక ప్రణాళికలు వేసేటప్పుడు డబ్బు నిల్వ చేయటం చేయకపోవటం కన్నా మంచిది కానీ మీరు మదుపు పెట్టిన డబ్బు వెనక్కి రావటానికి సమయం పడుతుంది చాలా సందర్భాల్లో వెనక్కి వచ్చే డబ్బుతో పాటు మీకు ఉచితంగా ఏమీ దొరక్కపోనూ వచ్చు మునుపటి రోజుల్లో ఏదో ఒక చిన్న వస్తువుని ఇచ్చేవారు కానీ ఎప్పుడో గాని వాళ్ళు అలా చేయటం లేదు నేను పెట్టే ప్రతి పెట్టుబడిలోనూ నాకు లాభం కలిగేటట్టుగా ఏదైనా ఒకటి ఉచితంగా దొరకాలి గృహ నివాసంలో ఒక భాగం కానీ ఒక చిన్న గోదాం గానీ కొంత భూమి గానీ ఇల్లు షేరు ఆఫీసు భవనం వంటివి గానీ దొరకాలి అలాగే రిస్క్ కూడా ఒక హద్దులో ఉండాలి ఈ విషయాన్ని మాత్రమే చర్చించే పుస్తకాలు బోలెడన్ని ఉన్నాయి వాటి గురించి నేను ఇక్కడ చెప్పను మెక్డొనాల్డ్ సంస్థకు చెందిన ప్రసిద్ధ వ్యక్తి రేఖిక్ హ్యాంబర్గర్ హక్కుల్ని అమ్మాడు దానికి కారణం అతనికి హ్యాంబర్గర్లంటే ఎంతో ఇష్టమని కాదు ఆ హక్కుల్ని అమ్మటం ద్వారా అతని స్థిరాస్తిని ఉచితంగా పొందాలనుకున్నాడు అందుకని తెలివైన పెట్టుబడిదారులు ఆర్వోఐ కన్నా ఎక్కువ ఆశించాలి అంటే మీ డబ్బు మీకు వాపసు దొరికినప్పుడు దానితో పాటు మీకు ఏదైనా ఉచితంగా దొరకాలి ఆర్థిక సంబంధమైన తెలివి అంటే అదే ఎనిమిది ఆస్తుల విలాస వస్తువుల్ని కొంటాయి దృష్టిని కేంద్రీకరించడం వల్ల కలిగే ఆస్తి నా స్నేహితుడి కొడుకు ఒక చెడ్డ అలవాటుకు బానిస కాసాగాడు విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టేవాడు పదహారేళ్లు రాగానే సహజంగానే వాడికి తనకో కారు కావాలనిపించింది దానికి వాడు చెప్పిన కారణం నా స్నేహితులందరికీ వాళ్ల నాన్నలు కార్లు కొనిచ్చారు అని ఆ పిల్లవాడు తను దాచుకున్న డబ్బు రొక్కం రూపంలో ఇవ్వటానికి సిద్ధపడ్డాడు అప్పుడు వాడి నాన్న నాకు ఫోన్ చేశాడు నీ ఉద్దేశం ఏమిటి నేను వాడికి కారు కొనివ్వనా లేక మిగతా తండ్రుల్లాగా నేనే కొనివ్వనా దీనికి నేను చెప్పిన జవాబు సరే నువ్వేం చేసినా ప్రస్తుతం నీకున్న ఒత్తిడి నుంచి బయటపడతావు కాని అసలు వాడికి జీవితంలో ఆ తర్వాత పనికొచ్చే పాఠం నువ్వేం నేర్పావు కారు కొనాలనుకునే వాడి కోరికను ఉపయోగించి వాడేమైనా నేర్చుకోవటానికి నువ్వు ప్రేరణ కలిగించావా నేనిలా అన్న వెంటనే నా స్నేహితుడికి కనువిప్పు కలిగి హడావిడిగా ఇంటికెళ్ళిపోయాడు రెండు నెలల తర్వాత మేమిద్దరం అనుకోకుండా ఎక్కడో కలుసుకున్నాం మీ అబ్బాయి కొత్త కారు కొన్నాడా అని అడిగాను లేదు కొనలేదు కానీ కారు కొనటానికనే నేను వాడికి మూడు వేల డాలర్లు ఇచ్చాను తను పొదుపు చేసిన డబ్బులంచి కాకుండా నేనిచ్చిన డబ్బుని కారు కోసం వాడుకోమని చెప్పాను ఓ ఇది చాలా ఉదార స్వభావం అన్నాను అదేం కాదులే ఆ డబ్బుతో పాటు ఒక షరతు కూడా పెట్టాను నీ సలహా పాటించి కారు కొనాలని వాడుకున్న గాఢమైన కోరిక తాలూకు శక్తిని ఉపయోగించి వాడు ఏమైనా నేర్చుకునేట్టు చూడాలనుకున్నాను మరైతే ఏమిటా షరతు అని అడిగాను మేం చేసిన మొదటి పని నీ క్యాష్ ఫ్లో ఆటని మళ్లీ ఆడటం మేము ఆట ఆడుతూ డబ్బుని తెలివిగా ఖర్చు పెట్టడం ఎలా అనే విషయం గురించి చాలాసేపు చర్చించుకున్నాం ఆ తర్వాత వాల్ స్ట్రీట్ జర్నల్ పత్రికకి చందాకట్టమని నేను వాడికి డబ్బిచ్చాను అలాగే షేర్ మార్కెట్కి సంబంధించిన పుస్తకాలు కూడా ఇచ్చాను ఆ తర్వాత ఏమైంది ఇంతకీ షరతు ఏమిటి అని అడిగాను ఆ ఆ మూడు వేల రూపాయలు వాడివే కానీ వాడు వాటితో కారు కొనటానికి వీలేదని చెప్పాను ఆ డబ్బుతో వాడు షేర్లు కొనొచ్చు అమ్మచ్చు కాని తన స్టాక్ బ్రోకర్ని తనే వెతుక్కోవాలి ఎప్పుడైతే తన మూడు వేల డాలర్లని ఆరు వేల డాలర్లకి పంచగలుగుతాడో అప్పుడుగాని వాడు ఆ డబ్బుని కారు కొనటానికి వాడుకోకూడదని చెప్పాను అలాగే ఆరు వేల డాలర్లు సంపాదించిన మరుక్షణం మూడు వేల డాలర్లు వాడి కాలేజీ చదువు కోసం కేటాయించిన మొత్తంలో చేర్చుకోవచ్చని చెప్పాను మరి దీని ఫలితాలు ఎలా ఉన్నాయి వాడి అదృష్టం కొద్దీ ముందు చాలా త్వరగా తన వ్యాపారంలో లాభాలను సాధించాడు కానీ కొన్నాళ్లలో గెలుచుకున్నదంతా పోగొట్టుకున్నాడు అప్పుడు వాడిలో నిజమైన ఆసక్తి తలెత్తింది నిజం చెప్పాలంటే ఈ రోజు వాడు రెండు వేల డాలర్లనే నష్టపోయాడు కాని వాడి ఆసక్తి మరింత పెరిగింది నేను కొనిచ్చిన పుస్తకాలన్నిటినీ వాడు చదివాడు అంతేకాక వెళ్లి మరిన్ని పుస్తకాలు తెచ్చుకున్నాడు వాల్ స్ట్రీట్ జర్నల్ని వాడు ఆబగా చదువుతాడు కొత్తగా సూచనలేవైనా కనబడతాయేమోనని వెతుకుతాడు ఎంటీవీ బదులు సీఎన్బిసి టీవీ ఛానల్ చూస్తాడు వాడి దగ్గర ప్రస్తుతం వెయ్యి డాలర్లు మాత్రమే ఉన్నాయి కానీ వాడి ఆసక్తి నేర్చుకోవాలన్న తపన అంటుతున్నాయి తన దగ్గరున్న ఆ డబ్బు కూడా పోగొట్టుకుంటే తను ఇంకో రెండేళ్లు నడిచే వెళ్లాలని కారు కొనలేనని వాడికి తెలుసు కాని వాడు దాన్ని అంతగా పట్టించుకున్నట్టు కనిపించదు నిజానికి ఇప్పుడు వాడికి కారు కొనుక్కోవాలన్న కోరిక సన్నగిల్లినట్టు అనిపిస్తోంది ఎందుకంటే వాడికి దానికన్నా ఆసక్తికరమైన ఆట ఒకటి దొరికింది వాడి దగ్గరున్న డబ్బు మొత్తం పోతే ఏమవుతుంది అని అడిగాను ఆ పరిస్థితి వచ్చినప్పుడు దాని గురించి ఆలోచిస్తాం నా ఉద్దేశంలో వాడు మన వయసు వచ్చేదాకా ఆగి అన్నీ పోగొట్టుకునే బదులు ఈ వయసులోనే మొత్తం డబ్బు పోగొట్టుకోవటం నయం అంతేకాదు వాడి చదువు సంజల కోసం నేను ఇంతవరకు ఖర్చు పెట్టిన దాంట్లో ఆ మూడు వేల డాలర్లు అన్నిటికన్నా విలువైనవి వాడిప్పుడు నేర్చుకునేది వాడికి జీవితాంతం పనికొస్తుంది వాడికిప్పుడు డబ్బుకుండే శక్తి మీద ఒక కొత్త రకమైన గౌరవం కూడా ఏర్పడినట్టు అనిపిస్తుంది ఎందుకంటే వాడు లెక్కలేనట్టుగా ఖర్చు పెట్టడం తగ్గించాడు ఈ అధ్యాయంలో నేను మీకు మీరు ముందుగా డబ్బు చెల్లించండి అని చెప్పినట్లు ఒక వ్యక్తి క్రమశిక్షణతో ప్రవర్తించడం అనే దాన్ని క్షుణ్ణంగా నేర్చుకోకపోయినట్టయితే అతను ధనవంతుడయ్యే ప్రయత్నాన్ని చేయకుండా ఉండటమే మంచిది ఒక ఆస్తి నుంచి క్యాష్ ఫ్లోని పుట్టించే విధానం సిద్ధాంతపరంగా సులభమే అయినప్పటికీ ఆ డబ్బుని ఒక మార్గంలో పెట్టడం అనే మానసిక బలం సంపాదించటం చాలా కష్టం బయట నుంచి మన ప్రలోభపరిచేవి ఈ ఆధునిక ప్రపంచంలో మనను వస్తువులు కొనేందుకు ఉరికొల్పి ఖర్చుగడిలోకి ఆ డబ్బుని తోసేస్తాయి మానసిక బలహీనత వల్ల ఆ డబ్బు తక్కువ అవరోధం గల మార్గాలకుండా వెళ్లిపోతుంది పేదరికానికి ఆర్థిక ఇబ్బందులకి అదే కారణం డబ్బుని సరైన మార్గంలో పెట్టి మరింత డబ్బు సంపాదించే సామర్థ్యాన్ని మీకు వివరించేందుకే నేను అంకెలతో కూడుకున్న ఈ ఉదాహరణని మీకు చెప్పాను సంవత్సరారంభంలో వంద మందికి పదివేల డాలర్ ఇచ్చారనుకోండి ఆ తర్వాత సంవత్సరం ముగిసేసరికి ఎనభై మంది దగ్గర చిల్లి గవ్వ కూడా మిగలదు నిజానికి చాలా మంది కారుకో ఫ్రిడ్జ్కో టీవీ వీసీఆర్లకో విహారయాత్రలకో ఖర్చు పెట్టి అప్పుల్లో మునిగిపోయి ఉంటారు పదహారు మంది ఆ పదివేల డాలర్లని ఐదు శాతమో పది శాతమో పెంచుకుని ఉంటారు నలుగురు ఆ మొత్తాన్ని ఇరవై వేలకో లక్ష డాలర్లకో పెంచి ఉంటారు మనం స్కూల్కి వెళ్ళేది ఏదో ఒక విద్య నేర్చుకుని డబ్బు కోసం పనిచేయాలనుకుని డబ్బు చేత మనం ఎలా పని చేయించుకోవాలో నేర్చుకోవటం ఇంకా ముఖ్యమన్నది నా అభిప్రాయం నా దగ్గరున్న విలాస వస్తువులంటే నాకు అందరిలాగే చాలా ప్రేమ కానీ తేడా ఎక్కడుందంటే కొందరు అప్పు చేసి వాటిని కొంటారు తోటివారితో పోటీ చేయడం అనే మనస్తత్వానికి ఇది ఒక ఉచ్చులాంటిది నేను ఒక ఖరీదైన కారు కొనాలని అనుకున్నప్పుడు నా బ్యాంకర్కి ఫోన్ చేసి అప్పు కావాలని అడగటమే అన్నిటికన్నా సులువైన మార్గం అప్పుగడి మీద దృష్టి కేంద్రీకరించకుండా ఆస్తి గడి మీద కేంద్రీకరించాలని నేను నిర్ణయించుకున్నాను నా ఆర్థిక ప్రతిభని మదుపు పెట్టడానికి ప్రేరేపించడంలోనే నా కోరికనంతా నాకు ఒక అలవాటుగా మారింది ఈ రోజుల్లో అందరూ డబ్బుని సృష్టించడంలో తమ ధ్యాస పెట్టకుండా డబ్బుతో తమకు కావలసిన వస్తువుల్ని కొనటం మనం తరచూ చూస్తున్నాం అది తాత్కాలికంగా ఎక్కువ సులభని అనిపించవచ్చు గాని కాలక్రమేణా పనికిరాదని తెలుస్తుంది వ్యక్తిగతంగానూ దేశవ్యాప్తంగానూ ఇది మనకు అలవడిన చెడ్డ అలవాటు గుర్తుంచుకోండి తరచూ మనం సులభ మార్గం అనుకున్నది నిజానికి కష్టమైనదిగాను కష్టం అనుకున్నది సులభంగానూ ఉంటాయి మిమ్మల్ని మీరు ప్రేమించే వాళ్ళని ఎంత త్వరగా డబ్బు విషయంలో నేర్పర్లుగా తీర్చిదిద్దితే మీకు అంత మంచిది డబ్బు చాలా బలమైన శక్తి దురదృష్టం ఏమిటంటే ఈ శక్తిని అందరూ తమకు విరుద్ధంగా ఉపయోగించుకుంటారు ఆర్థికపరమైన తెలివితేటలు మీలో లోపిస్తే డబ్బు మీ మీద పెత్తనం చెలాయిస్తుంది అది మీకన్నా తెలివిగా ప్రవర్తిస్తుంది డబ్బు మీకన్నా ఎక్కువ తెలియగలదైతే మీరు జీవితాంతం దానికోసం పనిచేస్తారు డబ్బుకు మీరు యజమాని కాదల్చుకుంటే మీరు దానికన్నా ఎక్కువ తెలివితేటలు గలవారే ఉండాలి అప్పుడు అది మీరు చెప్పినట్టే నడుచుకుంటుంది మీ మాట వింటుంది దానికి బానిసగా మారకుండా మీరే దానిపై అధికారం చూపించగలుగుతారు ఆర్థికపరమైన తెలివితేటలంటే అవే తొమ్మిది నాయకుల ఆవశ్యకత కల్పనకి ఉన్న శక్తి నేను చిన్నపిల్లవాడిగా ఉండగా బేస్బాల్ ఆటలో గొప్ప విజయాలు సాధించిన విల్లీ మేజ్ హాంక్ అరెన్ యోగి బెర్రాని ఆరాధించేవాణ్ణి వాడు నా దృష్టిలో హీరోలు చిన్నప్పుడు లిటిల్ లీగ్ అనే జట్టులో బేస్బాల్ ఆడేటప్పుడు నేను కూడా వాళ్లలాగే అవ్వాలని అనుకునేవాణ్ణి వాళ్ళు బేస్బాల్ కార్డుల్ని దాచుకునేవాణ్ణి వాళ్ళ గురించి అన్ని వివరాలు తెలుసుకోవాలని కోరికగా ఉండేది నాకు కొన్ని వివరాలు తెలిసాయి ఆర్బీఐ ఈఆర్ఏ సగుటున వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఎన్ని పరుగులు చేశారో వాళ్ళు ఎంత డబ్బు తీసుకునేవాళ్ళో చిన్న ఆటగాళ్లుగా మొదలుపెట్టి ఎలా పైకి వచ్చారో అన్నీ తెలుసుకున్నాను నేను వాళ్లలాగే గొప్ప ఆటగాడు అవ్వాలని అనుకోవటం వల్ల ఈ వివరాలన్నీ తెలుసుకోవాలనుకున్నాను తొమ్మిది పదేళ్ల వాడిగా ఉండగా నేను ఆట ఆడేటప్పుడు బ్యాటింగ్ చేసినా క్యాచర్గా ఉన్నా నేను నేనుగా ఉండేవాణ్ణి కాను నేను యోగినో హాంక్నో అయ్యేవాడిని పెద్దయ్యాక మనం దీన్ని కోల్పోతాం కానీ నేర్చుకోవటానికి దీనికన్నా గొప్ప పద్ధతి ఏదీ లేదు మనం మన హీరోలను కోల్పోతాం మన అమాయకత్వాన్ని కోల్పోతాం రోజు మా ఇంటి దగ్గర పిల్లలు బేస్బాల్ ఆడటం నేను చూస్తూ ఉంటాను కోర్టులో ఉన్నప్పుడు వాళ్ళు మైకేల్ జోర్డాన్ సర్చార్ట్స్ క్లెడోగా మారిపోతారు హీరోలను అనుకరించటం అనేదే నిజమైన విద్యాభ్యాసం అందుకే ఓజే జే సిమ్సన్ వంటి వ్యక్తి అవమానకరమైన పని చేస్తే అన్ని గొడవలు జరుగుతాయి న్యాయస్థానంలో కేసు విచారణ కన్నా ఎక్కువే నష్టం జరుగుతుంది మనం ఒక నాయకుణ్ణి కోల్పోతాం చిన్నతనం నుంచి మనం చూస్తున్న ఒక వ్యక్తి మనం గౌరవించినవాడు అతనిలా మనం కూడా అవ్వాలని కోరుకున్న వ్యక్తి హఠాత్తుగా మనకి కాకుండా పోతాడు అతన్ని వదిలించుకోవాలని మనం ప్రయత్నించే పరిస్థితి వస్తుంది నేను పెరిగి పెద్దయ్యే కొద్దీ నాకు కొత్త నాయకులు తయారవుతారు ఉదాహరణకి గోల్స్ పీటర్ జాకబ్సన్ టైగర్ వుడ్ లాంటి వాళ్లు వాళ్ళు బంతిని కొట్టే విధానాన్ని నేను అభ్యసిస్తాను వాళ్ళ గురించి పూర్తి వివరాలు సేకరించడానికి నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను డొనాల్డ్ ట్రంప్ వారెన్ బఫెట్ పీటర్ లించ్ జార్జ్ సోరస్ జిమ్ రోజెస్ కూడా నాకు హీరోలే చిన్నప్పటి నా బేస్బాల్ హీరోల వివరాలు తెలుసుకున్నట్టే నేను వేళ్ల వివరాలు కూడా తెలుసుకుంటాను వారెన్ బఫెట్ వేటిలా పెట్టుబడి పెడతాడో గమనిస్తూ ఉంటాను మార్కెట్ గురించి అతను వెళ్లబుచ్చే అన్ని అభిప్రాయాలనే చదివి తెలుసుకుంటాను షేర్లను ఎలా ఎంపిక చేస్తాడనే విషయాన్ని లించ్ రాసిన పుస్తకాన్ని చదివి తెలుసుకుంటాను డొనాల్డ్ ట్రంప్ గురించి చదివి బేరసారాలను ఏ విధంగా నిర్ణయిస్తాడో తెలుసుకుంటాను బేస్బాల్ ఆడేటప్పుడు నేను నేనుగా లేకుండా ఎలా పోయానో సరిగ్గా అదే విధంగా నేను షేర్ మార్కెట్లో ఉన్న బేరాలు చేసినా నేను అసంకల్పితంగా ట్రంప్కుండే ధైర్య సాహసాల్నే ప్రదర్శిస్తాను లేదా షేర్ల ధోరణి విశ్లేషించే సమయంలో లించ్ కళ్లతో దాన్ని గమనిస్తాను మనకి హీరోలంటూ ఎవరైనా ఉంటే మనలో దాగి ఉన్న ప్రతిభని తట్టి నిద్రలేపే అవకాశం దొరుకుతుంది కానీ హీరోల పని కేవలం మనకి ప్రేరణ ఇవ్వటమే కాదు హీరోలు మనకి ఆ పనులు చేయటం చాలా సులభం అనిపించేలా చేస్తారు అలా కనిపించటం వల్లే మనం కూడా వాళ్ళలా అవగలమనే నమ్మకాన్ని కలిగించి అది మనల్ని ప్రయత్నించేట్టు చేస్తుంది వాళ్ళు చేయగలిగితే నేను కూడా చేయగలను అని అనుకుంటాం పెట్టుబడి పెట్టడం దగ్గరికి వచ్చేసరికి చాలామంది అది కష్టమైన పని అని అంటారు అందుకే అది సులభం అని చెప్పగల హీరోలనే మీరు వెతుక్కోండి పది నేర్పించండి మీరు కూడా పొందగలరు ఇవ్వటంలోని గొప్పదనం నా ఇద్దరి తండ్రులు టీచర్లే నా రిచిరా నేర్పిన ఒక పాఠాన్ని నేను జీవితాంతం అమలుపరిచాను అదేమిటంటే దాతృత్వ గుణం ఇవ్వటం అనే దాని ఆవశ్యకత నా చదువుకున్న తండ్రి నాకోసం సమయాన్ని జ్ఞానాన్ని వెచ్చించాడు కాని దాదాపుగా ఎన్నడూ డబ్బివ్వలేదు ఆయన తరచూ తన దగ్గర అదనంగా డబ్బు ఉన్నప్పుడు ఇస్తానంటూ ఉండేవాడు కానీ ఎప్పుడూ ఆయన దగ్గర అదనంగా డబ్బుండేది కాదు నా రిచిరాడు నాకు డబ్బూ చదువు కూడా ఇచ్చాడు ఆయనకి దాన ధర్మాల్లో చాలా నమ్మకం ఉండేది నీకేదైనా కావాలంటే ముందు నువ్వు ఇవ్వాలి అని ఆయన ఎప్పుడూ అంటుండేవాడు ఆయనకు డబ్బు ఇబ్బంది కలిగినప్పుడు ఏ చర్చికో లేదా తనకిష్టమైన అనాథ శరణాలయానికో డబ్బులిచ్చేవాడు నేను మీకు ఒకే ఒక్క ఆలోచన చెప్పదలుచుకుంటే అదే చెప్పటానికి ఇష్టపడతాను మీరెప్పుడైనా ఫలానాది తక్కువగా ఉంది లేదా అవసరం ఉంది అనుకుంటే మీరు మీకు ముందుగా కావాలనుకున్న దాన్ని ఇవ్వండి అప్పుడు అది అండాల నిండా మీ దగ్గరికి వాపసు వస్తుంది డబ్బు విషయంలోనూ చిరునవ్వు ప్రేమ స్నేహం విషయంలో కూడా అంతే ఒక మనిషి అలాంటి పని చేయటానికి ఎంతమాత్రం సుముఖంగా ఉండడం నాకు తెలుసు కాని ఆ పద్ధతి నాకు ఎప్పుడూ ఉపయోగపడింది ఇచ్చిపుచ్చుకోవటం అనే సిద్ధాంతం నిజమని నేను నమ్ముతాను అందుకే నాకు కావలసిన దాన్నే నేను ఇంకొకరికి ఇచ్చేస్తాను నాకు డబ్బు కావాలి అందుకే నేను డబ్బిస్తాను అప్పుడది ఎన్నో అయి నా చేతికొస్తుంది నాకు అమ్మకం చేయాలనిపిస్తుంది అప్పుడు నేను మరొకరు అమ్మకం చేయటానికి సాయం చేస్తాను అప్పుడు నాకు కూడా అమ్మకాలు దొరుకుతాయి నాకు పరిచయాలు కావాలి నేను ఇతరుల పరిచయాలు ఏర్పరచుకోవడానికి సాయం చేస్తాను అప్పుడు గారడీ లాగా నాకు కూడా పరిచయాలు ఏర్పడతాయి నేను చాలా ఏళ్ల క్రితం ఈ కింది వాక్యం విన్నాను దేవుడు దేన్ని పొందక్కర్లేదు కానీ మనుషులు మాత్రం ఇవ్వాలి నా రిచ్డెడ్ పేదవాళ్ళు కన్నా లోబులు అని ఎప్పుడూ అంటూ ఉండేవాడు ఆయన తన ఆలోచనని ఇలా వివరించేవాడు ఒక వ్యక్తి ధనవంతుడైతే ఇతరులు కావాలనుకునే దాన్ని వాళ్ళకి సమకూరుస్తాడు నా జీవితంలో ఇన్నేళ్లుగా ఎప్పుడైనా పలానా వస్తువు కావాలనిపించినప్పుడు లేదా డబ్బుగానీ సాయంగాని లేకుండా పోయినప్పుడు నేను నా మనసులోనో బయటికి వెళ్ళో వెతుకో దానిని సంపాదించుకున్నాను ఆ తర్వాత దాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అలా నేను ఇచ్చినప్పుడల్లా అది మళ్లీ నా చేతికి వచ్చింది ఈ విషయం చెబుతుంటే నాకు ఒక కథ గుర్తొస్తోంది ఒక మనిషి గజగజ వణికించే చలిరాత్రి తన రెండు చేతుల్లోనూ కర్ర పుల్లల్ని పట్టుకుని తన ముందున్న కుంపటితో నువ్వు నాకు ముందు కొంత వెచ్చదనాన్ని ఆ తర్వాత నేను కొన్ని కర్ర పుల్లలు వేస్తాను అని అరుస్తాడు ఇక డబ్బు ప్రేమ సంతోషం అమ్మకాలు పరిచయాలు వస్తే మనమందరం గుర్తుంచుకోవాల్సింది మీకు కావాల్సింది మీరు ముందు ఇవ్వండి ఆ తర్వాత అది బళ్లకొద్దీ మీ దగ్గరికి వస్తుంది చాలా సార్లు నాకేం కావాలో ఆలోచించటం నాకు కావలసిన దాన్ని ఇంకొకరికి ఎలా ఇవ్వాలి అనే ఆలోచన మనకి అధిక లాభం గట్లు తెంచుకుని వచ్చిపడేలా చేస్తుంది ఇతరుడు నన్ను చూసి చిరునవ్వు నవ్వటం లేదని అనిపించినప్పుడల్లా నేను ఇతరుల్ని చూసి చిరునవ్వు నవ్వి హలో అంటాను అప్పుడు గారుడీలాగా నా చుట్టూ నన్ను చూసి చిరునవ్వు నవ్వేవాళ్ళున్న సంఖ్య పెరుగుతుంది మీ ప్రపంచం మిమ్మల్ని ప్రతిబింబించే అద్దం అనే మాట నిజమే అందుకే నేనంటాను నేర్పించు నువ్వు కూడా పొందగలుగుతావు నేర్చుకోవాలనుకునే వాళ్ళకి నేను పెట్టి నేర్పిస్తే నేను కూడా ఎక్కువ నేర్చుకోగలుగుతానని నేను తెలుసుకున్నాను మీకు డబ్బు గురించి నేర్చుకోవాలని ఉంటే దాన్ని ఎవరికైనా నేర్పించండి కొత్త కొత్త ఆలోచనలు సూక్ష్మమైన విలక్షతలు ప్రవాహంలా వచ్చిపడతాయి నేను ఇచ్చినా నాకేమీ దొరకని సందర్భాలు నాకు కావలసింది దొరకని సందర్భాలు లేకపోలేదు కాని ఇంకాస్త జాగ్రత్తగా చూసి నా అంతరాత్మని పరీక్షించుకున్నప్పుడు నేను ఏదో పొందదలిచే దానం చేశానని ఇవ్వటం కోసం ఇవ్వలేదనే అర్థమైంది మా నాన్న టీచర్లకి నేర్పాడు అందుకని ఆయన ఉపాధ్యాయ వృత్తిలో నిపుణత సాధించాడు నా రిచిరాడు ఎప్పుడూ చిన్నవాళ్ళకి వ్యాపారం చేయటం ఎలాగో తన పద్ధతిలో నేర్పాడు వెనక్కి తిరిగి చూస్తే ఆయన దగ్గర నేర్చుకున్న వాళ్ల ఉదార స్వభావమే వాళ్ల తెలివితేటల్ని పెంచింది తాము నేర్చుకున్న దాన్ని వాళ్ళ ఇతరులకి అందజేశారు ఈ ప్రపంచంలో మనకన్నా తెలివైన శక్తులు చాలానే ఉన్నాయి మీరు వాటి దగ్గరికి మీ అంతటి మీరే చేరుకోవచ్చు కానీ ఆ శక్తుల సాయంతో అక్కడికి చేరుకోవటం ఇంకా సులువుగా ఉంటుంది మీకు కావాల్సింది ఉదార స్వభావం మీకున్నదాని ఇవ్వటం అప్పుడు ఆ శక్తులు కూడా మీ పట్ల ఉదారంగా ఉంటాయి మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి